Only Grace Church and Ministry presents. I found Jesus channel. Praise Lord. Matthaya Suvartha 5వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాము. మనము ఈ లోకంలో ఎలాగ ప్రేమించాలి సహోదరులు అనే విషయం గురించి. నీ పరువువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందన్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ధన్యవాద్ ప్రభు యేసు మసీహకి నామకి మహిమ హో. హల్లెలూయా హల్లెలూయా. స్వర్గీయ ధార్మిక యేసు పితా తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. స్వర్గీయ ధార్మిక యేసు పితా తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. రాజ తుమ్హారా ఆయే దరా పర్ ఇచ్చా తుమ్హారీ పూరన హో, తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. స్వర్గీయ ధార్మిక యేసు పితా తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. ఘాత కరే కమజోరీ ఆయే బచానా హమకో తుమ్ మెహర్బాన్, తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. రోజీ రోటీ దేనా పితాజీ మాఫ్ కర్నా హమ్ నాదాన్, తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. స్వర్గీయ ధార్మిక యేసు పితా తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. పగ పగ మోహమా యా కీ జాలె మీరా పరీక్ష నా భగవాన్, తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. స్వర్గీయ ధార్మిక యేసు పితా తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో, తేరా నామ ధన్య హో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇన్ దిస్ బైబిల్ రీడింగ్, ఈ రోజు మనం బైబిల్ పఠనంలో, యు కెన్ రీడ్ దట్ వెన్ ఎలిజబెత్ వాస్ విజిటెడ్ బై మేరీ, ఎప్పుడైతే ఎలిజబెత్ మళ్ళీ ఆ దగ్గరికి మరియా వచ్చిందో, as soon as the greetings followed, మరి ఎప్పుడైతే తను శుభములు అని పలికిందో, జాన్ ద బాప్టిస్ట్ ఇస్ టు బి బోర్న్, మరి బాప్టిజం ఇచ్చి యోహాను ఇంకా పుట్టలేదు, పుట్టాలి. ఈ మూడ్ ఇన్ ద బెల్లి ఆఫ్ ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను ఆయన కథల మొదలు పెట్టాడు. మై ఫ్రెండ్స్, నా సహోదరులారా, దిస్ ఎక్సర్సైజ్ వాట్ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, నేను ఏదైతే వ్యాయామం గురించి నేను మీకు చెప్తానో, వెన్ యూ వేర్ ఇన్ ద విల్లి ఆఫ్ యువర్ మదర్, మరి ఎప్పుడైతే మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ ఫ్రమ్ 5 months onwards, మరి దాదాపు 5 నెలల నుంచి, యు స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్, ఈ యొక్క వ్యాయామాన్ని మీరు తల్లి గర్భంలోనే చేస్తూ ఉన్నారు. అండ్ యాస్ సూన్ యాస్ ఎ చైల్డ్ ఈస్ బోర్న్, ఎప్పుడైతే మరి ఈ శిశువు జన్మించాడో,
ఈవెన్ డే వన్ ఆన్వర్డ్స్ యూ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. మరి మొదటి దినం పుట్టిన మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క వ్యాయామాన్ని మీరు చేస్తూ ఉంటారు. టుడే మార్నింగ్ ఆల్సో యూ మైట్ హావ్ డన్ దిస్ ఎక్సర్సైజ్. ఈ ఉదయ కాలంలో కూడా మీరు ఈ వ్యాయామం చేసి ఉండవచ్చేమో. బట్ మెనీ ఆఫ్ అస్ డు నాట్ నో వాట్ ఇస్ దిస్ ఎక్సర్సైజ్ మీన్స్. కానీ చాలా మందికి మనకు తెలియదు ఈ యొక్క వ్యాయామము ఏంటిదని. ఇట్ ఇస్ ఎ స్ట్రెచింగ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆటోమేటికలీ. మరి అదేంటిదని అంటే మన యొక్క మానవ శరీరాన్ని మన శరీరాన్ని దాన్ని ఇటు అటు కదిలించడము. టుమారో ఆన్వర్డ్స్ యు అబ్జర్వ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఎర్లీ మార్నింగ్ వెన్ యు గెట్ అప్. మీరు ఉదయాన్నే లేచినప్పుడు ఏం చేస్తారన్నది మీరు రేపటి దినాన అది గమనించగలుగుతారు. ఫస్ట్ థింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటిదంటే, యు విల్ ట్రై టు స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ అప్. మీ యొక్క మొదటిగా లేవగానే మీ చేతులను మీరు చాచి పెడతారు. లెగ్స్ డౌన్. మరి మీ మీ కాళ్ళను కిందికి పెడతారు. అండ్ డు ఏ స్ట్రైటన్ అప్ యువర్ బాడీ. మరి మీరు మీ యొక్క శరీరాన్ని నేరుగా నిలబడడానికి ప్రయత్నిస్తారు. దిస్ మోస్ట్ ఆఫ్ us డు నాట్ నోటీస్. ఇది మనము గమనించం చాలా మంది కూడా. వై? బికాస్ ఎందుకు ఇలా చేస్తామంటే, బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే మనం ప్రతిరోజు చేస్తున్నాం కాబట్టి మనం దీని గురించి అంత పట్టించుకోము. సో డు దిస్ ఎక్సర్సైజ్. ఈ యొక్క ప్రక్రియను ఈ యొక్క వ్యాయామంను విత్ యువర్ నాలెడ్జ్ నౌ ఓన్లీ. ఇప్పుడు మీ జ్ఞానంతో మీకు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇది మీరు తెలిసి చేసుకోండి. సో దిస్ సీ దిస్ వీడియోస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ హియర్. మరి ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా ఎలా రికార్డ్ చేశామన్నది కూడా మీరు చూడవచ్చు. వెన్ ఎవర్ టైం పర్మిట్స్ యు, మీకు ఎప్పుడన్నా సమయం అనుకూలంగా ఉన్నట్లయితే, ఆర్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ ఎనఫ్, మీకు సమయం ఒకవేళ మీకు ఉన్నట్లయితే, ఈవెన్ ఎట్ ద ఆఫీస్ వేర్ యు ఆర్ వర్కింగ్, మీ యొక్క మీరు పనిచేసే స్థలంలో ఉన్నప్పటికీ, ఈవెన్ ఎట్ ద ఫ్యాక్టరీ వేర్ యు ఆర్ వర్కింగ్, మీరు ఒకవేళ ఫ్యాక్టరీలో పనిచేసే అక్కడైనప్పటికీ కూడా, ఓవర్ ఆన్ ద ఫీల్డ్, మీరు ఒకవేళ బయట పనిచేస్తున్నట్లయితే, ఎనీవేర్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, యూ కెన్ డూ దిస్ ఎక్సర్సైజ్. ఈ యొక్క వ్యాయామాన్ని మీరు చేయవచ్చు. అండ్ రిలాక్స్ యువర్ బాడీ. మీ యొక్క శరీరాన్ని మీరు మీరు సమాధానంగా ఉంచుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్ దట్ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుడే. ఈ రోజు ఇది మొదటి వ్యాయామాన్ని మనము పరిశీలిద్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఎ గాడ్ గివెన్ గిఫ్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరు చేస్తారు. సాధారణంగా పుట్టిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు 0 డేస్ నుంచి కూడా చేసే ఒక ఎక్సర్సైజ్. ఇది దేవుడిచ్చిన మనకి ఒక బహుమతి. మెనీ ఆఫ్ ద టైమ్స్ యూ డు నాట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. కానీ మనకి చాలా సార్లు తెలియదు మనం ఏం చేస్తున్నాం, తెలియకుండా చేస్తాం. వెన్ యూ ఎక్స్టెండ్ యువర్ స్ట్రెచ్ యువర్ బాడీ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. మనము పడుకొని లేచినప్పుడు కదలికలు చేతులు కాళ్ళు కదుపుతాము. ద గాడ్ అవర్ గాడ్ హస్ గివెన్ దిస్ గిఫ్ట్ యూ టు బి డూ అన్ ఎక్సర్సైజ్ అండ్ రిలాక్స్ యువర్ బాడీ. ఈ యొక్క చేతులు కాళ్ళు కదపడం వల్ల మనము దేవుడు ఇచ్చిన మనకు బహుమతి. మనకు తెలియకుండానే మనం ప్రతి ఒక్కరం చేసే విధానం ఇది. ఇన్ ఏ డే మెనీ టైమ్స్ యు డు ఇట్. ఇది రోజులో మనం ఎన్నో సార్లు చేస్తాము, దీనికి లెక్క లేదు. బట్ యు మే నాట్ రిమెంబర్ ఇట్. కానీ మనకి గుర్తుండదు ఎన్ని సార్లు చేసామనేది. కానీ ప్రతి ఒక్కరు చేస్తారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ గాడ్ హస్ గివెన్ యు ఇన్ యువర్ లైఫ్. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమతి, మనం ప్రతి ఒక్కరం జీవితంలో చేసేది. సో డు ఇట్ రైట్ నౌ. ఇప్పుడు చేద్దాం మనం అది. లైక్ ఏ స్మాల్ చైల్డ్, ఒక చిన్న అమ్మాయి కూడా పుట్టిన బేబీ నుంచి, ఆర్ ఎనీబడీ హూ ఇస్ గెటింగ్ అప్ ఫ్రమ్ స్లీప్ ఆర్ టైర్డ్, వాళ్ళు పడుకొని లేచినప్పుడు లేదా నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు అలసటగా ఉన్నప్పుడు, వి విల్ స్ట్రైటన్ అవర్ లెగ్స్ హ్యాండ్స్ అప్. మన చేతులు పైకి లేపి శరీరం అంతా విరుచుతాం మనము. బోత్ హ్యాండ్స్ హోల్డ్ టుగెదర్ అప్ టు వేస్ అప్. రెండు చేతులు పైకి లేపి టు వేస్ అప్. స్ట్రెచ్ అవుట్ యువర్ బాడీ. హౌ మచ్ యు కెన్ స్ట్రెచ్ అవుట్, ఎంత వరకు చేయగలుగుతామో అంత వరకు ట్యాప్ చేస్తాము. వన్స్ అగైన్, అయ్యో ఒకసారి మన కాళ్ళు చేతులు కాకుండా శరీరం మొత్తం. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ బాడీ ద లార్డ్ హస్ గివెన్ యు. ఈ యొక్క ఎక్సర్సైజ్ మనము చేతులు కాళ్ళు కదపడమే కాదు, మొత్త శరీర భాగాలు అన్ని అవయవాలు కదులుతాయి. సో డూ ఇట్ ఎవ్రీ డే. ఇది ప్రతిరోజు చేస్తాము. వెన్ ఎవర్ పాసిబుల్, ఎప్పుడు మనకి ఫీల్ ఉంటుందో కుదిరినప్పుడల్లా చేయాలి. ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ టైర్డ్ ఎనఫ్. మనం ఎక్కువ అలసిపోయినప్పుడు
అలసటగా ఉన్నప్పుడు డూ ఇట్ కంటిన్యూస్లీ, నేను చేస్తూ ఉండే స్ట్రైట్ స్లోలీ. Relax again and again. You do it so this will release your body muscles comfortably. Praise the Lord. దేవునికి వందనాలు. హల్లెలూయా. 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 మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా సహోదరి సహోదరులారా, వి టోల్డ్ యు అబౌట్ దిస్ ఎక్సర్సైజెస్ ఇన్ ఎ సింపుల్ వే. మరి ఈ యొక్క వ్యాయామాలు మేము సులువుగా మీకు అర్థం చేసుకునే విధంగా చెప్తాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, నేను మీకు అందరికి కూడా బ్రతిమలాడుతున్నాను ఏంటంటే, ఎస్పెషలీ దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇన్ ఎ జిమ్నేషియం or any other place or going for a walk, meeru nadavaleni mana walking chese paristhitilo gaani gym ki velli mari oka vyayamam cheyaleni paristhitilo unna variki nenu cheptunnanu. Some of the people are patient people. Kontha mandi meerulo mana vyadhi tho baadapadutunna patients ga meeru untunnaru. They are not able to do anything. Mari vaaru ilanti em cheyaleni paristhitilo untunnaru. They need others help. Vaaru veerulla sahayam kavali. So that particular time, aa samayamlo what you can do by yourself is this exercise. మీరు మీ మీరే ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క వ్యాయామాలు మీ అంతట మీరే చేయవచ్చు. While doing leg exercise, ఈ యొక్క కాళ్ళ వ్యాయామం మీరు చేస్తున్న సమయంలో you lie down in a flat place. మరి మీరు నేరుగా నేల మీద కానీ మీరు పడుకోవచ్చు. అండ్ డూ దిస్ ఎక్సర్సైజ్, మీరు ఈ పని ఈ యొక్క వ్యాయామం చేయండి. Can feel that when your body is relaxing. మరి మీ యొక్క శరీరం అంతా కూడా ఒక నెమ్మది అయిన స్థితిలో ఉన్నదని మీరు గమనించవచ్చు. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వెన్ యూ డూ, మరి ఎప్పుడైతే మీరు ఊపిరి పీల్చుకునే వ్యాయామం చేస్తారో, ఆఫ్టర్ యూ విల్ ఫీల్ ఎ ఫ్రెష్నెస్ ఇన్ యువర్ బాడీ. మీకు ఒక నూతనంగా మంచి హాయిగా మీ శరీరంలో మీరు గమనించవచ్చు. ఎవ్రీ డే మార్నింగ్ ఐ యామ్ ఫీలింగ్ దట్ వెన్ ఐ యామ్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. నేను ప్రతిరోజు కూడా ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు నేనేది అనుభవిస్తున్నా. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, సజెస్ట్ యూ, మరి ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ ఎక్సర్సైజ్, ఈ యొక్క వ్యాయామం అన్ని చేసిన తర్వాత అరౌండ్ 5 మినిట్స్, 5 నిమిషాలు రిలాక్స్, మీరు హాయిగా ఉండండి, ఏం చేయకుండా నెమ్మదిగా ఉండండి. ఐదర్ సిట్ డౌన్, మీరు కూర్చోండి, ఆర్ లై డౌన్, లేదంటే పడుకోండి. ప్లీజ్ డోంట్ ఈట్ ఎనీథింగ్ ఆర్ డోంట్ డ్రింక్ ఎనీథింగ్, ఏమి తాగకండి, ఏమి తినకండి. సో రిలాక్స్ యువర్ బాడీ, మరి మీ శరీరాన్ని నెమ్మదిగా ఉంచండి. సో దట్ బాడీ లెవెల్, బాడీ సిచ్యువేషన్ విల్ కమ్ బ్యాక్ టు ద రెగ్యులర్ సిచ్యువేషన్. మీ శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. ఐ సజెస్ట్ వెరీ సీరియస్లీ, నేను ఒకటి చాలా సూచించాలనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ ఎక్సర్సైజ్ ఈస్ హావింగ్ ఎనీ డిఫికల్టీ విత్ యూ, ఒకవేళ ఈ వ్యాయామంలో మీరు ఏదన్నా కష్టం అనిపిస్తే మీకు చేయడంలో, డోంట్ స్టాప్ ఇట్, మీరు ఆపకండి. బట్ డూ ఇట్ స్లోలీ, మీరు మెల్లమెల్లగా నెమ్మదిగా చేయండి. సపోజ్ 25 times యూఆర్ నాట్ ఏబుల్ టు డూ, 25 సార్లు ఒకవేళ మీరు చేయలేని పరిస్థితిలో, 5 times యూ డూ, 5 సార్లు చేయండి. 1 time ఆర్ 2 times ఆర్ 3 times యూ డూ ఇట్, 2 సార్లు 3 సార్లు అలా చేయండి. అండ్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ టైమ్ యూ డూ ఇట్, మీ సమయంలో మీకు అనుకూలంగా ఉన్న సమయంలోనే మీరు చేయండి. యువర్ స్టమక్ షుడ్ బి ఆల్మోస్ట్ ఎంప్టీ, మీ యొక్క కడుపు అనేది ఎప్పుడు కూడా ఖాళీగానే ఉండాలి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్లీజ్ డోంట్ డూ దిస్. మరి మీరు టిఫిన్ తిన్న తర్వాతనో లేకపోతే భోజనం చేసిన తర్వాతనో ఇది దయచేసి చేయకండి. సో దట్ విల్ హార్మ్ యూ, అది మీకు హాని చేస్తుంది. సో దిస్ ఈస్ ద నార్మల్ సిస్టమ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. ఇది మీరు ఈ వ్యాయామం చేయడానికి ఇది మామూలు పద్ధతిగా సులువైన పద్ధతిగా ఉంది. సో ఆఫ్టర్ డూయింగ్ ఇది చేసిన తర్వాత, ఐ నో, నాకు తెలుసు, ఆల్ ఆఫ్ యూ విల్ హావ్ ఎ రియల్ రిలీఫ్ ఇన్ యువర్ బాడీ, మీరందరూ కూడా మీ శరీరంలో చాలా నెమ్మదిని మీరు పొందుకుంటారు. యువర్ స్పిరిట్ విల్ బి ఎన్లైటెడ్, మీ యొక్క ఆత్మ అనేది అది ఉజ్జీవం పొందుతుంది. యూ విల్ ఫీల్ దట్ వెన్ హోలీ స్పిరిట్ హస్ గివెన్ యు ఎ న్యూ ఎనర్జీ, మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు నూతన శక్తిని ఇచ్చినట్టు మీకు అనిపిస్తుంటుంది. ప్లీజ్ టెస్టిఫై యస్ బ్యాక్ అండ్ ఆస్క్ యువర్ డౌట్స్ ఆల్సో. మరి మీరు మాకు దయచేసి మీరు మాకు చెప్పండి, చెప్పండి, ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే మాకు అడగండి. అండ్ దేర్ ఆర్ సో మెనీ లవింగ్ పీపుల్, ఈవెన్ సో మెనీ హేటింగ్ పీపుల్ ఆల్సో యూ మే హావ్. మరి చాలా మంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు కూడా మీకు ఉండవచ్చు. టు ఆల్ ఆఫ్ దెమ్,
వాళ్ళందరూ కూడా చెప్తున్నారు షేర్ దిస్ ఎక్సర్సైజెస్. ఈ యొక్క వ్యాయామాలు మీరు వాళ్ళకి పంచుకోండి. సో దట్ దే విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. ఎందుకంటే వారు యేసుక్రీస్తు హస్తంలో ఉంటారు. సో దట్ యు ఆర్ బికమింగ్ ఏ విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ డే. మీరు యేసుక్రీస్తుకు సాక్షులుగా ప్రతిరోజు ఉంటారు. Amen. Amen. Hallelujah. 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 When you do this exercise, say to Jesus, అప్పుడు యేసు క్రీస్తుతో ఇలా అనండి, జీసస్ యేసయ్యా కమ్ టు మై లైఫ్, నా జీవితంలో రండి, అండ్ ఐ విల్ బి విత్ యు, నేను నీతో ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు అండ్ కీప్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. Thank you for watching. Please subscribe to I Found Jesus channel.